हरिः ॐ श्रीमते रामानुजाय नमः। పదమూడు భాగవతోత్తములారా, ఈ రోజున మనం తిరుక్కోళూర్ పెన్బిళ్ళై వార్తలలో విశేషమైనటువంటి 13వ వార్తను భాగవత సన్నిధిలో ఒకసారి స్మరించుకుందాం. తిరుక్కోళూర్ పెన్బిళ్ళై తాను ఆ దివ్యదేశం నుండి తిరిగి వస్తూ రామానుజుల వారిని దర్శించుకుని ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఈ వార్తల రూపంగా మనకు స్మరించబడుతూ ఉన్నాయి. ఈరోజు వార్తను పెన్బిళ్ళై చెప్తోంది. రామానుజా, ஆராய்ந்து விட்டேனோ திருமழிசை ஆழ்வார்போலே. అంటే திருமழிசை ஆழ்வார்லவலே நேனேமైనా சாராசார விவேக జ్ఞానాన్ని పొందగలిగానా, ఆ విధంగా ఆచరించగలిగానా అంటున్నారు. ఈ వార్తలో తిరుమళిషై ఆళ్వార్లు అంటే భక్తిసార యోగి. వీరు ద్వాపర యుగానికి చెందినటువంటి ఆళ్వార్లు. ద్వాపర యుగం చివరలో కలియుగంలో కొంతకాలము వీరు వేంచేసి ఉన్నారు. వీరు పుట్టినటువంటి స్థలాన్ని మద్రాసుకు సమీపంలోనే ఉంది. తిరుమళిషై అంటే సంస్కృత భాషలో మహీసార క్షేత్రం అని అంటారు. అంటే ఈ భూమి మొత్తానికి సారమైనటువంటి క్షేత్రం అంట. ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వేయించేసి ఉండడం చేత ఈ క్షేత్రాన్ని మహీసార క్షేత్రం అంటారు. ఇక్కడే తిరుమళిషై ఆళ్వార్లు అవతరించారు. వీరు భార్గవాంశం, అదేవిధంగా సుదర్శన భగవానుని యొక్క రూపంగా పెద్దలు చెబుతారు. వీరు అనేక వేల సంవత్సరాలు జీవించి ఉన్నారట. వారి ఆయు ప్రమాణం ఇంత అని చెప్పలేం. ఈ మహానుభావులకి భక్తిసారులు అని సంస్కృత భాషలో వ్యవహరిస్తారు. ద్వాపరయుగ అంతంలో ఈ ఆళ్వార్లు వేంచేసి ఉండి కలియుగ ఆది వరకు చాలా కాలం ఉన్నారు. ఈలోపుగా వీరు అనేకమైనటువంటి సిద్ధాంతాల్ని అన్నిటినీ కూడా పరిశీలన చేసి చూశారట. అదే లోకాయతం, చార్వాక, బౌద్ధ, జైన, ఇంకా ఎన్ని రకాలుగా ఉన్నాయో వేద విరుద్ధ ధర్మాలన్నింటినీ కూడా పరిశీలించి చూశారు. మాయావాదాలన్నీ కూడా గమనించారు. చివరికి వీరికి వీరశైవం బాగా నచ్చింది. శైవ మతంలో ఉండి శివవాక్యర్ అనే బిరుదు కూడా పొందారు. గ్రంథాలు కూడా రచించారు. ఇలా ఉంటూ ఉండగా ఒకనొక రోజున వీరికి పేయాళ్వార్లు అనేటువంటి గొప్ప శ్రీ వైష్ణవ భక్తులు కనపడ్డారు. ఆ ఆళ్వార్లు వీరిని చూశారు. ఆ సమయంలో వీరుట ఆళ్వార్లను పరిశీలించినప్పుడు ఆళ్వార్లు ఒక జల్లెడతో నీటిని పట్టుకొని ఎక్కడో ఉన్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి నీళ్లు పోసి ఆ చెట్టుని తడపాలని చూస్తున్నారు. వీరు ఆశ్చర్యపోయారట. ఏమిటి జల్లెడతో నీరు తీసుకొస్తున్నారే అని వారిని సమీపించి అడిగారట. మహానుభావ, తమరు చూస్తే యోగిలాగా ఉన్నారు, ఈ జల్లెడతో నీళ్లు ఎలా పట్టడం సాధ్యమవుతుంది, కారిపోతున్నాయి కదా అన్నారట. అప్పుడు వారు చిరునవ్వు నవ్వి,
మహానుభావ నువ్వెవరో గొప్ప పండితుల్లాగా ఉన్నావు. నేను కూడా నీవు నానా విధమైనటువంటి జ్ఞానాలతో ఉండి మోక్షం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది ఎలా సంభవం? ఒకే జ్ఞానం ఉండాలి కదా. అది మనకు పెద్దలు చెప్పినట్లుగా శ్రీకృష్ణ భగవానుని స్మరించి అతని ద్వారానే మోక్షం పొందాలి కదా. నీవు రోజుకొక మతము, రోజుకో సిద్ధాంతాన్ని అనుభవిస్తున్నావే, ఇది ఎలా సాధ్యమో ఇది కూడా అంతే కదా అని అన్నారట. ఆ మాటకు వారికి అర్థమైంది. ఓహో, ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం, ఏకో దేవః దేవకీ పుత్రయేవ, ఏకో మంత్రః తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఒక్కటే మంత్రం. ఏమిటది? శ్రీకృష్ణ భగవానుని యొక్క మంత్రం. ఒకటే నామం. ఆ భగవానుని యొక్క నామాలన్నీ ఒకటే నామం. ఒకటే శాస్త్రం, శ్రీమద్ భగవద్గీత కదా. ఈ దివ్యజ్ఞానంతో ఓహో, మొత్తం దీనికంతా నారాయణుడే కారణము అని తెలుసుకోవాలన్నమాట అని వారు గమనించారు. అప్పటి నుండి వారు మహాయోగిగా మారి శ్రీమన్నారాయణ భక్తులుగా ఉండి శాక్యం కత్తోం ఇని ఎరిందేన్ ఈశర్కు నాన్ముగక్కుం దైవం. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఎన్నో మతాలు తరచి చూచాను, ఎన్నో జపతపాలు చేశాను. నేను బ్రహ్మాదులకు పరమేశ్వరుడికి మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు అన్నట్లుగా తప్పకుండా అదిగో ఆ హరియే మూలమని తెలుసుకున్నాను తెలుసుకున్నాను అని అన్నారట. ఈ మహానుభావుల యొక్క చరిత్రలో వారి శరీరం నుండి బంగారాన్ని సృష్టించినటువంటి మహనీయులు. వీరు అరికాలలో నేత్రముందిట. ఈశ్వరుని యొక్క క్రోధాగ్నిని కూడా తన అరికాలులో ఉన్న నేత్రంలో నుండి వచ్చిన నీటి ద్వారా ఆపారట. అంతటి మహనీయులు. ఇటువంటి మహనీయుల్లాగా నేనేమైనా సకల శాస్త్రాలను సారాసారాలు వివేకాన్ని కలిగి నారాయణుని యందు పరతత్వాన్ని కలిగి ఉన్నానా స్వామి అంటూ భక్తిసార యోగి తిరుమనిషై ఆళ్వార్లాగా నాకంత యోగ్యత ఉన్నదా అని ఈ వార్తలో అన్నారు. తిరుమజిషై ఆళ్వార్ పోలే ఆరాయిందు విట్టేనో అని ఈ వార్తను రామానుజుల వారితో ఆవిడ చెప్పారట. రామానుజులు ఆ సనాతనమైనటువంటి ఆళ్వార్లలో ద్వాపరయుగానికి చెందిన తిరుమజిషై ఆళ్వార్ల గురించి ముచ్చటించావే నా తల్లి అంటూ ఆమె యందు ఆనందమైనటువంటి దృష్టితో చూశారట. శ్రీమతే రామానుజాయ నమః.